కులమత భేదం లేకుండా అమలు చేస్తున్న పథకం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్న టీమ్ కనీ చౌరస్తా సూబీ గార్డెన్ లో పట్టణానికి చెందిన 169 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, 81 కళ్యాణ లక్ష్మి, 88 మొత్తం 169 మంది ఆడపడుచులకు 1.64 కోట్ల విలువ గల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని, జగిత్యాల పట్టణంలో 62 మహిళా సంఘాలు ఉన్నాయని, వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం వాటి బలోపేతానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులమత భేదం లేకుండా పెళ్లైన ప్రతి ఆడబిడ్డను కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా 1,116 రూపాయలు అందించే ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని అన్నారు. ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గంలో 8,440 మందికి పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి 140 కోట్లు ఖర్చు పెడుతూ ప్రతి నెల 30 కోడి గుడ్లు బలవర్ధకమైన ఆహారం ద్వారా తల్లి పిల్లల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, అంగన్వాడీ కేంద్రాల్లో పేద మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య కోసం అంగన్వాడీలను వర్కర్ స్థాయి నుండి టీచర్ గా మార్చి జీతాలు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాప్షన్ మెంబర్లు, నాయకులు, రెవెన్యూ సిబ్బంది, కమిషనర్ స్వరూపరాణి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా స్త్రీలను గౌరవిస్తున్నారు మన ముఖ్యమంత్రి వారు. మరి ప్రతి ఒక్కరి కూడా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క స్టెప్ లో, అంటే ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా మరి ఆడబిడ్డకు సేవలు అందిస్తున్నారు. కడుపుతో ఉన్నప్పుడు మంచి ఆహారం నిమిత్తం మరి ఆరోగ్య లక్ష్మి పథకం ఉంది మన అంగన్వాడీ సెంటర్లలో. మరి దానికోసం అదనంగా 140 కోట్లు అందించడం జరుగుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఏ ఒక్క రూపాయి కూడా మరి కేంద్ర ప్రభుత్వం వాడడం ఉంటుంది ఇందులో. అలాగే మరి మంచిగా ప్రసవం సమయంలో కేసీఆర్ తీసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగి మరి 12,000 రూపాయలు ఆడపిల్లైతే 13,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇందాకే మన సంజయ్ అన్నయ్య గారు మన ప్రీతమ్ నాయకులు సివిల్ హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరిగింది. కొంచెం పెద్దయ్యాక పెళ్లి, మరి పేద మధ్యతరగతి వర్గాల్లో ఆడపిల్ల పెళ్లి అంటే మరి బుధువంట తండ్రి కదా, ఒక నానుడే ఉంది. ఎందుకంటే మరి ఆ తండ్రి ఎంత ఆలోచిస్తాడు బిడ్డ పెళ్లి ఎలా చేయాలి, మరి ఏ విధంగా సర్దుబాటు అయితే డబ్బులు అని ఆలోచించిన రోజులని మరి అప్పటి నుంచి ఇక్కడ లక్ష రూపాయలు మామూలు మాట కాదు, 100,000 మన ఆడబిడ్డ పెళ్లి కోసం అందిస్తున్నారు. ధన్యవాదాలు. మరి మీ అందరి ఆశీర్వాదాలు కూడా, మన అందరి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మన పట్టణం మీద ఇంత ప్రత్యేక శ్రద్ధతో ఇన్ని ఇన్ని చెట్లు మనకు అందిస్తున్నటువంటి గౌరవ శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రియాసత్ బన్నే కే బాద్ అప్నే సర్కార్ కేసీఆర్ సాహ్ పహలే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్కీమ్ శురూ కర్కే ఇధర్ హమారే ముసల్మాన్ భైరవ్ కే లియే ఆ తర్వాత కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బీద వాళ్ళు అయితే చాలు గరీబ్ అయితే బసే 116 రూపాయలు చెట్లు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక చెట్లు తెగించినాయా అంటే ఆ లెక్క మాకే అందుతుంది. ఇది లెక్కలేదంటే ఓసారి మేమే తలపడుతున్నాం. ఇది వాస్తవం. ఆ భోసక్తి క్షేత్రంలో షాది బాబు చెగితే నియోజకవర్గమే కాసేసీమే పోయి అందాల శెట్టి చెప్పాలరా అందాలకి ఇవ్వాలని వరకు మొన్నటి వరకు 7,975 మందికి పోయిన నెల వరకు ఇచ్చినాం. అంతకుముందు పిల్లలకి వచ్చిందో
లో జైకల పట్టణం 170 మిగతాయి వేరే రాయకల వారి అంతకొక 300 మొత్తం కలిపి 8445 మందికి కళ్యాణ లక్ష్మి శాసన ఉపాధి ఒక్క లగ్గం చెప్తే జర నాలుగు అవతారాలైనా లగ్గం చేయడా లైన్ ఇల్లు కట్టిచూడు పెళ్లి చూసినోడు ఎంత కట్టమని చెప్పి మాట్లాడతారు అటువంటిది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పుస్తలే కావచ్చు బట్టలే కావచ్చు కపడే హోగా ఖానా తెలియంగా ఆజ్ ఏ జగిత్యాల కాన్స్టిట్యూషన్ మన ఏరియా 8444 లోకు ఏ స్కీమ్ ఆ 8445 మంది కచ్చి ఎంత పెద్ద పథకం ఆలోచించారు అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు ఆ చైర్మన్ గారు కూడా మాట్లాడు ప్రతి విషయంలో కూడా ఇంకా స్కీములు చెప్తే రోజు చాలా విద్యం చాలా గంజి చేసేది సార్ కానీ అయినా ఇవాళ కొద్దిగా టీవీలో చూసుకుంటే నన్ను తీసుకుంటా ముఖ్యమంత్రి తీసుకుంటా బరాబర్ కనబడుతుంది ఎందుకు కనబడుతుంది ఎందుకు తీసుకుంటుంది అసలు ఏమర్థమైంది లేదు 13,500 రూపాయలు అంగన్వాడీ టీచర్కు 6,500 రూపాయలు అంగన్వాడీ ఆయన చేశారు ఎందుకంటే మన తల్లి పిల్లలు మంచిగా చూసుకోవాలి కడుపు నిండా మంచిగా మనకు అన్నం పెట్టాలి ఆ సంటి పిల్లలు లడికే కానీ అంగన్వాడీ చదువు రేపు మన పిల్లలు ఉంటారు అంగన్వాడీకి పోతారు పోతే వాళ్ళకి చదువు చెప్పాలి 1, 2, 3 అత్తాయిలు మంచి మంచి పాటలు ఆడిపియాలి అని చెప్పి చిన్నప్పుడు చెప్పాలని చెప్పి వాళ్ళని టీచర్ని చెప్పి 13,000 జీతం ఇచ్చి ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు అంత బలోపేతం చేసింది మన ప్రభుత్వం డాక్టర్ నారా డాక్టర్ ఇవన్నీ స్పెషాలిటీ కూడా వస్తున్నాయి మన దగ్గర ఏమో 70 మంది డాక్టర్లు అంత ముందు గర్భవతి ఉంటే స్కానింగ్ తర్వాత ప్రైవేట్ పంపించాలి నిలబెట్టి చూపించిన మా చైర్మన్ అమ్మకి 3 డాక్టర్లు రెడీ ఉన్నారు అప్పుడు తప్పునప్పుడు నేను ప్రతిభ దావారికలు పెట్టింది 6 పదాలు వచ్చింది వాళ్ళందరికీ ఆప్తా అని చెప్పి ఎందుకంటే సర్కార్ చేయాలని అంటే ప్రభుత్వం ఇన్ని పనులు చెప్తాం మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఊర్లలో పంటలు పంచుకుంటే మనం పంచుకుంటాం జగిత్యాల పట్టణంలో కూడా ఎంతో మంది రైతులకు పెట్టుబడి సాయం అవుతున్నారు ఇగో ఇవాళ పేపర్లో చూసి కావచ్చు టీవీలో చూస్తున్నారు కావచ్చు 50,000 కోట్లు 50,000 కోట్లు ఈ 4 ఏళ్లలో రైతులకు ఇచ్చిన 50,000 కోట్లు జగిత్యాలలో కూడా రైతులు చనిపోతే 60 ఏళ్ళు చచ్చిపోతే అంతకుముందు 6 రూపాయలు ఇవ్వబోదు కానీ 5-5 లక్షల రూపాయలు ఇచ్చినాయి జగిత్యాలకు ఉన్నాయి మరి అందుకే ఇలా గర్వంగా ఇలా చెప్పాలనుకుంటున్నాం అయినా కానీ ఎందుకు ఇంతసేపు చెప్తున్నా క్యూ ఇస్తున్నారు రోజు సుగర్ పేపర్ దగ్గరతో బయట సర్కార్ కూర్చున్నా పోతే ఎత్తాయి రోజు ప్రభుత్వానికి ఏదో ఒకటి అనడు మరి వాళ్ళు ఏం చేసేదంటే ఒకసారి రెండు తిరిగి తెలియాలంటే తెలంగాణ వచ్చి గిరికేనా మీరేం చేస్తారు కానీ చేసిన చెప్పుకుంటా పోతే ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఒకసారి మాట్లాడతారు మీరు అందరూ ఉంటారు మీ పిల్లలు ఉంటారు కాబట్టి మరి ఇంతకంటే ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడ ఇచ్చిన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందా ఢిల్లీ సర్కార్ కాదు ఏ సంవత్సరాలు 7 ఇళ్ళు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మొత్తం మంది చదువుకున్నా ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు నేను కూడా చదువుకున్నాను నా సర్కార్ ఒక రాసింది ప్రైవేట్ పెట్టుకున్నాడు ఎంతో మంది చదువుకుంటున్నాడు మా నాన్న బాగా చదువుకున్నాడు ప్రైవేట్ చేసుకున్నాడు కాబట్టి ఎవరు ఏదైనా ఉద్యోగాలు మాత్రం ఇచ్చింది మళ్ళా తెలంగాణ ప్రభుత్వం చెప్పి గంట పదాలు చెప్పాలనుకున్నారు ప్రతిది కూడా మా పిల్లలు రికార్డ్ చేసుకుంటున్నాను లేమన్నా మీరు కూడా రికార్డ్ చేసుకోండి 130,000 ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మాకు ఎంత తబాదాలు అవుతాయి మన అందరం ఏంటి కానీ ఉంటే మరి సర్కార్ అందరి ఇంకోలో వదిలేయాలి కేడగవర్నమెంట్ కాంకర్ బయట వదిలేయాలి మీ అమ్మగారి ఇక్కడ వదిలేయాలి నువ్వు అంటే ఇప్పుడు పిక్ చేయాలి కాదు అవునమ్మా మీ అక్కడికి కాడ వదిలేయాలి మన అమ్మమ్మ ఇంటికి కాడ వదిలేదు పోలే ఉద్యోగం అంటే కశ్మీర్ లో పోయి సైన్యం పనిచేస్తుంది దేశం కోసం ఎక్కడో అస్సాం పోతారు అరుణాచల్ ప్రదేశ్ పోతారు కానీ ఇక్కడ బోధకెళ్ళి పోమంటే నేను చదువు చెప్పాను లేకపోతే చాలా వీరపూర్ అని ఒకరి తహసీల్దార్ మీరు రాదు మీరు ఢిల్లీ తమాలని కదావంటారు సరే సంవత్సరం చెప్తున్నాను మా సెక్రటరీ అవుతున్నాడు వకీల సభ అవుతున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం చాలా పనులు చేస్తుంది ఆ 10 పైసల మందం జర పొలవడం నాలుగు ఉంటే అది పట్టు రోజు ప్రభుత్వాన్ని తింటున్నారు ఆ సర్వోస గుజారేసే అమ్మక ద్వారా సర్కార్ చేయ చూకే సర్కార్ కిబ్బత్ కాదు కాదు పని చేస్తున్నారు సేవ చేస్తున్నారు కాబట్టి మీ ఆశీర్వాదం కావాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నా జై హింద్ జై